ప్రైజ్ ద లార్డ్. ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభం తెలియచేస్తూ ఉన్నాను. జీవవాక్యం అనే చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ రోజున మన యొక్క ధ్యానాంశము దేవుని యొద్ద నుండి 5 ప్రోత్సాహకరమైనటువంటి మాటలు. ఆ మాటల ద్వారా మనం ఎంతగానో ప్రోత్సహించబడాలని, ఎంతగానో మనము బలపరచబడాలని ఆయన యొక్క ఉద్దేశమై ఉన్నది. చూడండి, మనుషుల మాటలు మనల్ని వెనక్కి లాగుతాయి, మనుషుల మాటలు మనల్ని కృంగదీస్తాయి, మనుషుల మాటలు మనల్ని నిలవబడనివ్వు అస్సలు. కానీ మన దేవుడైతే బలపరిచేటటువంటి దేవుడు, ప్రోత్సహించేటటువంటి దేవుడు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథము 1:9 మనం చూస్తా ఉన్నాం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. మొట్టమొదటిగా ఆ మాట ఎలా పలుకుతున్నాడంటే, నువ్వు దిగులు పడవద్దు, నువ్వు దిగులు పడకము అనేటటువంటి మాట మనం చూస్తున్నా. నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. అది దేవుని ప్రజలు ఎప్పుడు కూడా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండాలి, దిగులు పడవద్దు అనే దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఈ లోక యాత్రలో అన్నీ మనం అనుకున్నట్లుగా ఎదురు రావండి, ఎన్నో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు మనకు వస్తూ ఉంటాయి. ఆ కష్టాలలో ఎలా ఫీల్ అవుతామంటే, నాకెవ్వరు లేరు ఈ లోకంలో, నన్ను పలకరించే వాళ్ళు లేరు, నన్ను మరి నా వైపు చూసేవాళ్ళు లేరు, నన్ను అర్థం చేసుకునేవాళ్ళు లేరు, ఇదిగో మరి నేనున్నాను కదా అని చెప్పేవాళ్ళు నాకు లేరు అని ఎంతగా లోన్లీనెస్ మరి మనుషులు ఫీల్ అవుతూ ఉంటారు. మరి విశ్వాసులు కూడా ఒక్కొక్కసారి ఎంతగా ఆ ఒంటరితనాన్ని ఫీల్ అవుతూ ఉంటారండి. ఇంట్లో పిల్లలు ఉన్నా, అదేవిధంగా భర్త ఉన్నా, భార్య ఉన్నా, అందరూ ఉన్నప్పటికీ కూడా నాకెవ్వరు లేరు అనేటటువంటి ఆ యొక్క ఫీలింగ్ వస్తూ ఉంటుంది, ఆ బాధ కలుగుతూ ఉంటుంది. చూడండి, మరి యెహోషువ యొక్క హృదయము ఆ యొక్క సమయంలో ఎలా ఉందో దేవునికి తెలుసు. మరి దైవజనుడైనటువంటి మోషే ఆయన మరణించిన తర్వాత ఇశ్రాయేలును నడిపించటానికి దేవుడైన యెహోవా మరి యెహోషువను ఏర్పాటు చేసుకున్నాడు. మరి అతడు ఈ ప్రజలను ముందుకు తీసుకుని వెళ్ళాలి, మరి ఆ యొక్క ప్రదేశాలన్నిటినీ కూడా వారు జయించాలి, అక్కడ ఉన్న వాళ్ళందరి మీదకి మరి దండెత్తి వాళ్ళని జయించి వాళ్ళని పారద్రోలి ఆ యొక్క మరి వాగ్దాన దేశం అంతటిని కూడా స్వతంత్రించుకోవాలి. కాబట్టి ఎంత భారభరితమైనటువంటి బాధ్యత అతని మీద ఉంది. చూడండి, అతని హృదయంలో మరి ఎలాంటి ఆందోళన వచ్చిందో మనకు తెలియదు, కానీ దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో ఆయన మాట్లాడుతూ వచ్చాడు. మొట్టమొదటిగా మరి యెహోషువ గ్రంథం 1:2 చూస్తే, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్ధాను నది దాటి నేను ఇశ్రాయేలులకు ఇచ్చిన దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, ఎంతగా బలపరుస్తున్నాడు దేవుడైన యెహోవా, ఖచ్చితంగా నేను ఆ స్థలమును మీకు ఇస్తాను, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును అది మీకు ఇస్తాను అని ఖచ్చితంగా చెప్తున్నాడు. చూడండి, ఎంత ప్రోత్సాహకరమైన మాట. ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాం అనుకోండి, అప్పుడు దేవుడు మాట్లాడతాడు, అది ఆయన చిత్తమైతే నువ్వు వెళ్ళు, నేనున్నాను, నీతో కూడా వస్తాను, నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు వెళ్ళి నిలబడు, అంతే, ఆ ఉద్యోగాన్ని నేను నీకు ఇస్తాను అని మాట్లాడతాడు. అది దేవుని చిత్తం కాదనుకోండి, అది ప్రక్కకు తీసేస్తాడు దేవుడు, మరొకటి ఆయన ఇస్తాడు. ఇంకొక చక్కని మాట మనం చూసినట్లయితే, నీవు బ్రతుకు దినములన్నిటినూ ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండును, నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందును. అంటే చూడండి, బ్రతుకు దినములన్నిటిలో నీవు జయాన్ని చూస్తావు కానీ అపజయాన్ని నీవు చూడవు. నేను నీతో కూడా ఉన్నాను, నీతో కూడా వస్తూ ఉన్నాను, విజయము నీదే, జయము నీదే అని మరి దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు మరి అధైర్యపడకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రస్తుతం ఎన్నో విధములైనటువంటి కష్టములు, బాధలు చెప్పలేమండి, ఎన్ని రకాల బాధలు మరి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ యొక్క కోవిడ్ టైంలో బయటికి వెళ్ళాలంటే భయం, ఎవరితోనైనా మాట్లాడాలంటే భయం, ఇలాంటి పరిస్థితుల్లో మరి ఉద్యోగాలకు వెళ్ళాలి, ఉద్యోగం చేసుకోవాలి, బయటికి వెళ్ళాలి, బిజినెస్ చేసుకోవాలి, బయటికి వెళ్ళాలి, పిల్లల పనులు చూసుకోవాలి, అయినప్పటికీ కూడా మరి వెళ్లకుండా ఏది కూడా జరగదు. అయితే దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన మనల్ని విడిచిపెట్టకుండా ఆయన మనల్ని క్షేమముగా ముందుకు నడిపించే దేవుడై ఉన్నాడు. కాబట్టి హృదయములో భయము, ఆందోళన, కలవరము ఇవన్నీ ఉన్నప్పుడు దేవుడు మరి మన యొక్క భయమును తీసివేసి మనను ప్రోత్సహించేటటువంటి దేవుడు. ఇంకా మనం చూసినట్లయితే 6వ వచనంలో, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, వారికిచ్చేదనని నేను వారి
వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. మరి అతనిలో అంత ధైర్యం లేకపోయినా ఆ క్షణంలో అంత మరి చొరవ ముందుకు దూసుకుని వెళ్ళేటటువంటి చొరవ అతను లేకపోయినా దేవుడు మాట్లాడుతూ ఉంటుండగా ఈ ప్రోత్సాహకరమైనటువంటి మాటలతో యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉంటుండగా అద్భుతమైనటువంటి ఆ యొక్క ధైర్యము కాన్ఫిడెన్స్ అనేటటువంటిది జాషువాలో యెహోషువాలో అది పెంపొందించబడింది అనేటటువంటిది మనం తెలుసుకోవచ్చు. ఈ రోజును కూడా నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులు, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు, జాబ్లో ఉన్నటువంటి పరిస్థితులు, మరి ఇంకా అనేక విధములైనటువంటి పరిస్థితులు, పిల్లల యొక్క పరిస్థితులు, వీటన్నిటిని కూడా మరి చూసి నువ్వు ఆందోళన చెందుతున్నావేమో. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విడవను, ఎడబాయను, నేను నీకు తోడుగా ఉంటాను. ఏ పరిస్థితి కూడా మరి నీ మీద అధికారము చేయలేదు, అంటే ఏ పరిస్థితి కూడా నిన్ను గెలవలేదు, ప్రతి పరిస్థితి మీద కూడా నేను నీకు విజయాన్ని ఇస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. 9వ వచనంలోనికి వచ్చేటప్పటికి ఆయన అంటున్నాడు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. ఇంకా అంతే, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, నువ్వు దిగులు పడద్దు, నీవు నడిచి మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడుండు. ఎంతమంది రాజులు నీకు ఎదురొచ్చినా, ఎలాంటి పరిస్థితులు నీకు ఎదురొచ్చినా కూడా దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నిన్ను విజయంతో ముందుకు నడిపించేటటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రోత్సాహకరమైనటువంటి మొదటి మాట ఏంటంటే, నీవు నడిచి మార్గం అంతటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడుగా ఉండను. కాబట్టి దేవుని బిడ్డలారా, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి ఈ లోకంలో, అలాంటి పరిస్థితుల్లో మరి మనం జ్ఞాపకం చేసుకుందాం, నా దేవుడు నాతోనే ఉంటాడు. సైన్యములకు అధిపతి యెహోవా ఆయన మనకు తోడుగా ఉన్నాడు. అదేవిధంగా రెండవదిగా మనం చూసినట్లయితే చూడండి, ఎక్సడస్ నిర్గమాకాండము 14వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినట్లయితే, అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగచే రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుటి. మరి మోషే ఈ చక్కని మాట చెప్పాడు అని అంటే, మోషేకి ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందండి? దేవుని యొద్ద నుండి. ఇక్కడ మనము ఇస్రాయేల్ని చూసినట్లయితే దేనికి భయపడుతూ ఉన్నారు, ఎందుకు సణుక్కుంటున్నారు, ఎందుకు కృంగిపోతున్నారు, ఎందుకు అనంటే, రెండు విషయాలు మనం ఇక్కడ చూస్తున్నాం. వారి ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనుక ఫరో సైన్యం ఉంది, ఐగుప్తీయులు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారికి ఫ్యూచర్ అనేటటువంటిది కనపడట్లేదు. నాకు ఫ్యూచర్ ఏంటి, నాకు నా భవిష్యత్తు ఏంటి? దేవుని బిడ్డలారా, అనేక మంది యవనస్తులు ఈ రోజున ఆ విధంగా భయము ఆందోళనతో, ఎందుకంటే అనేకమైనటువంటి పరిస్థితులు వారిని చుట్టుముడుతున్నాయి, వారిని చుట్టుముడుతున్నాయి. ఎటు నుంచి ఎలాంటి పరిస్థితి వారి మీదకి వస్తుందో తెలియదు. ఎందుకంటే యవనస్తులైనటువంటి పిల్లలు దేవుని భయం లేకుండా వాళ్ళు ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటారు. నాకు ఫ్యూచర్ లేదు, ఇక నాకు బ్రతుకు లేదు అని ఆ విధంగా జీవితాలే అంతం చేసుకుంటూ ఉన్నారు. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నిజముగా దేవుని బిడ్డలారా, దేవుని మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మోషే ద్వారా పలికినటువంటి ఆ చక్కని మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా కలుగ చేయు రక్షణను మీరు ఊరక నిలిచి ఉండి చూడండి. మీరు చూడండి, రక్షణను చూడండి. తరువాత ఏ ఐగుప్తీయులైతే మిమ్మల్ని తరుముకుంటూ వస్తున్నారో వారిని ఇక మరి ఎన్నడూ కూడా చూడరు. వేటికైతే భయపడి వణికిపోతున్నారో, మాకు భవిష్యత్తు లేదని అనుకుంటున్నారో వారిని మరి ఎన్నడూ కూడా మీరు చూడరు. కాబట్టి ఆయన కలుగ చేసే ఆ రక్షణను మీరు ఊరిక నిలిచి ఉండి చూడండి, ఆయన వైపు చూడండి, ఆయన కలుగ చేసేటటువంటి రక్షణను చూడండి. అంతేగాని ఈ యొక్క పరిస్థితులను కాదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మరి ఈ రోజున కూడా ఇలాంటి సమస్యలలో చిక్కుకొని పోయి, ఈ సమస్యల వలయంలో చిక్కుకొని పోయి, భవిష్యత్తు లేదు, ఫ్యూచర్ లేదు అని కలవరము, ఆందోళన, భయము, కృంగుదలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమారి, నువ్వు దిగులు చెందవద్దు, యెహోవా కలుగు చేయు రక్షణను నీవు చూడు, నీవు దేవుని వైపు చూడు, దేవుని కార్యాలను నీవు చూడు. ఇక ఈ పరిస్థితి నీకు రాదు, ఈ యొక్క ఐగుప్తీయులు అనేటటువంటి వాళ్ళు మీకు కనబడరు అని చెప్పాను. నిజంగానే దేవుడు ఆ రోజున ఐగుప్తీయులను, ఆ యొక్క ఫరో రథముల సేనలను అన్నింటినీ కూడా
ఆయన ఎర్ర సముద్రంలో సమాధి చేసేసి ఉన్నాడు. ఒక్కటే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మరి ప్రోత్సాహకరమైనటువంటి మాటలను మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ యొక్క మాటల ద్వారా మనం బలం తెచ్చుకోవాలి. ఆ దేవుని మాటల మీద మనం విశ్వాసం ఉంచాలి. నా దేవుడు నన్ను ప్రోత్సహించే దేవుడు, నా దేవుడు నన్ను బలపరిచే దేవుడు, నా దేవుడు నన్ను సిగ్గుపరచడు అనేటటువంటి విశ్వాసముతో ప్రార్థన చేస్తూ మౌనంగా మనం ముందుకు కొనసాగినప్పుడు లేదా నిలవబడినప్పుడు ఆ దేవుడు అద్భుతమైనటువంటి కార్యాన్ని మన జీవితంలో జరిగిస్తాడు. తర్వాత మూడవ మాటగా మనం చూసినట్లయితే చూడండి, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దాం. నీ దేవుడనైన యెహోవానగు నేను, భయపడకుము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. చూడండి, నేను నీకు సహాయం చేస్తానని నీ కుడి చేతిని నేను పట్టుకుంటున్నాను అని చెప్తున్నాడు. చూడండి, చిన్నపిల్లలకు భయం కలిగినప్పుడు మనం ఏం చేస్తామంటే వెంటనే చెయ్యి పట్టుకుంటాం. ఏమంటా, నేను పట్టుకున్నాను కదా నిన్ను, నువ్వు భయపడద్దు అని చెప్పి. ఈ రోజున నీకు ఒక దేవుడు ఉన్నాడు, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఉన్నారు. ఆయన నీ చేతిని పట్టుకుని నడిపించేటటువంటి దేవుడు, నీ చెయ్యి వదిలిపెట్టేటటువంటి దేవుడు కాదు. ముందే చెప్పుకున్నా, నిన్ను ఏమాత్రము విడవను, ఎడబాయను అనేటటువంటి మాట. మరి ఒక్కసారి ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయన నీ కుడి చేతిని పట్టుకుని నడిపించే దేవుడు, నీ భయమంతా కూడా తీసివేసే దేవుడు. నీకు ఎలాంటి సహాయము అవసరతలో నీ ఉన్నావో ఆయనకు తెలుసు. ఆకాశమందున్న దేవుడు, ఆయన సమస్తము ఎరిగినటువంటి దేవుడు. ఆయనకు మరుగైనది చాటైనది ఏది కూడా లేదు దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ యొక్క సమయంలో దేవుడిస్తున్నటువంటి యొక్క మూడవ ప్రోత్సాహకరమైనటువంటి మాట ఏంటంటే, భయపడకము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకుని నేను నడిపించుచున్నాను అని. అయితే 121వ కీర్తనలో కూడా మనం చూస్తాం. 121వ కీర్తనలో మరి, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? నిజంగా అలాంటి ప్రాక్టికల్గా అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? ఎవరొచ్చి నాకు సహాయం చేస్తారు? ఎవరొచ్చి మరి నా పక్షాన నిలబడతారు అనేటటువంటిది ఆందోళన హృదయంలో వస్తుంది. అయితే దేవుడు అంటున్నాడు, నేను నీకు సహాయము చేసేదనని. దేవుని మాట మనం ఇంతకుముందే చదువుకున్నాం, నేను నీకు సహాయం చేస్తానని. కీర్తనాకారుడు కూడా అంటున్నాడు, ఏమనంటే యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా. యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినటువంటి వాడు, ఆయన భూమి ఆకాశములను సృజించినటువంటి వాడు. కాబట్టి ఆయన వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమి చేసినవాడు, సమస్తమును చేసినటువంటి వాడు. కాబట్టి ఆయన తప్పకుండా నాకు సహాయం చేయగలడు అనేటటువంటిది, ఆ ఫుల్ కాన్ఫిడెన్స్ అనేటటువంటిది ఇక్కడ కీర్తనకారుల్లో మనం చూస్తున్నాం. నిజంగా మన యొక్క జీవితాల్లో కూడా మూడవ మాట ఏంటంటే, భయపడకము, నేను నీకు సహాయము చేసేదను. ప్రైజ్ ద లార్డ్. మరి 4వ మాటగా మనము చూస్తూ ఉన్నాం ఏంటి అంటే, మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. యేసు ప్రభువారు పలికినటువంటి మాట, వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనడి నేనే, భయపడకూడని వారితో చెప్పగా. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు వారిని ప్రోత్సహిస్తున్నారు. ప్రోత్సాహకరమైనటువంటి మాట, మీరు భయపడవలసిన అవసరం లేదు. మీరు భూతం అనుకుంటున్నారు కదా, మీరు దయ్యం అని అనుకుంటున్నారు కదా, వణికిపోతున్నారు కదా, మీరు భయపడవద్దు, ఇదిగో నేనే అని చెప్పి ప్రభువారు ఎంతగానో ధైర్యం చెప్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, మరి మన హృదయంలో భయం ఉన్నప్పుడు చీమ చిటుక్కుమన్నా కూడా చాలా దడుచుకుంటారండి. మరి హృదయంలో ఒక పరిస్థితిలో వాళ్ళు భయముతో వాళ్ళు ఉన్నప్పుడు ఆకు గదిలినా భయపడతారు, ఎవరన్నా తలుపు తీసినా భయపడతారు, కిటికీ శబ్దం విన్నా భయపడతారు. ఆ విధంగా ఆకు ఏ విధంగా రెపరెప కొట్టుకుంటుందో ఆ విధంగా భయముతో వణిగిపోతారు. చూసారా, అది మానవుని యొక్క పరిస్థితి. మరి వారికి ఎదురుగా వచ్చినటువంటి ఆ యొక్క పరిస్థితులు వారు చూసినప్పుడు వారి హృదయంలో ఏదో తలంచుకొని భయపడిపోతూ ఉంటారు. అక్కడ చూస్తే భయంకరమైన చీకటి. వారి యొక్క మరి పరిస్థితి అంతా కూడా చూస్తే గాలి తుఫానులో మరి ఆ దోణి కొట్టుకుని మరి అటు ఇటు కొట్టుకుంటూ ఉంది. 24వ వచనంలో
మత్తయి సువార్త 14:24 అప్పటి కాదు అనే దరికి దూరముగానుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. అలల వలన కొట్టబడుచు ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో భయం కలుగుతుందా లేదా చెప్పండి. చాలామంది ఏమంటారంటే ఎదుటి వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎందుకండి అంత భయపడతారు, అంత భయపడాల్సిన అవసరం లేదు అని మాట్లాడతారు. కానీ వాళ్ళ జీవితంలో వచ్చింది అనుకోండి అదే పరిస్థితి, అప్పుడు వాళ్ళు కూడా భయపడి వణకాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అయితే ఇక్కడ మరి వీరు ఎదుర్కొంటున్నటువంటి యొక్క పరిస్థితి ఆ దోణి కొట్టబడతా ఉంది, అలల చేత కొట్టబడుతుంది. భయంకరమైనటువంటి ఆ పరిస్థితుల్లో మరి యేసుప్రభు వారు 4వ జామున సముద్రము మీద నడుచుచు వారి వద్దకు వచ్చెను. ప్రైజ్ ద లార్డ్. చూడండి, కష్టతరమైన పరిస్థితులలో, తుఫాను లాంటి పరిస్థితులలో, మనకు ఎదురుగా వచ్చేటటువంటి పరిస్థితుల్లో మనం అనుకుంటాం దేవుడు మనను వదిలేశాడు అని. దేవుడు ఎందుకు ఈ పరిస్థితుల్లో మనల్ని వదిలేశాడని. కానీ దేవుడు మనను వదిలేసే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన మన యొద్దకు వచ్చే దేవుడు. ఇదిగో నేనే మీ యొద్దకు నడిచి వస్తున్నది నేనే, నీళ్ల మీద నడిచి వస్తున్నది నేనే, మీరు భయపడవద్దు అని వారికి ధైర్యం చెప్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు. మీకేమీ జరగదు, మీకే అపాయము జరగదు, ఈ తుఫాను మిమ్మల్ని ఏమీ చేయలేదు, మీరు చూసేది భూతం కాదు, ఇదిగో నేనే అని చెప్పి యేసుప్రభు వారు మాట్లాడుతూ అంతగా ధైర్యపరిచేటటువంటి దేవుడండి. మరి ఈ మాటలు చాలా ఎంతో శక్తివంతమైనటువంటి మాటలు. వాళ్ళేమో భయముతో కేకలు వేశారంట, భూతమని చెప్పుకొని కేకలు వేస్తూ ఉన్నారు. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొని నేనే అని చెప్పాడు. కాబట్టి దేవుని బిడలారా, మన కష్టాలలో, మన బాధలలో, మన ఇరుకులలో, ఇబ్బందులలో మరి చెప్పలేమండి ఎన్ని రకాలైనటువంటి సమస్యలు. అయితే అలాంటి సమస్యల్లో మనకు దగ్గరగా వచ్చి మనతో మాట్లాడి మనని ప్రోత్సహించి బలపరిచి నిలబెట్టేది ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ రోజున శిష్యులను విడిచిపెట్టలేదు, ఈరోజు మనల్ని కూడా విడిచిపెట్టడు. కాబట్టి ఆయన మాట్లాడే ప్రతి మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలకించాలి. నాతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు ఇక్కడ ఈ దేశంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నప్పటికీ కూడా ఈ వాక్యం నువ్వు వింటూ ఉంటుండగా దేవుడితో మాట్లాడుతున్నాడు. నీ పరిస్థితులలో నుంచి నిన్ను విడిపించటానికి, నీకు సహాయం చేయటానికి ఆయన యొద్దకు వస్తున్నాడు అని చెప్పి మరి నీవు ధైర్యం తెచ్చుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత 5వ మాటగా మనం చూసినట్లయితే ఇది ఆదరణకరమైనటువంటి మాట, ఆదరించేటటువంటి మాట. మనము యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో ఈ మాట మనం చూస్తాం. 13వ వచనంలో ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడతారు. ఎంత చక్కని మాట, నేను మిమ్మల్ని ఆదరిస్తాను, ఐ విల్ కంఫర్ట్ యూ, నువ్వేమి దిగులు పడద్దు, నువ్వు భయపడద్దు. వణికిపోతున్నావా? పరిస్థితులను బట్టి నువ్వు వణికిపోతున్నావా? నీ కాళ్ళు గసగస వణికిపోతా ఉన్నాయా? నువ్వు నిలబడలేకపోతున్నావా? చూడండి, చిన్నపిల్లలు మరి ఏడుస్తూ ఉంటారు కానీ తల్లిని చూస్తూ ఉంటారు. చిన్నపిల్లలు నిలవబడి వారు మరి చిన్నపిల్లలు అంటే ఇంత ఉంటారు కదండి చిన్నోళ్ళు వాళ్ళు. అయితే వాళ్ళు మరి వాళ్ళకి భయం కలిగినప్పుడు, ఏదైనా అవసరత వచ్చినప్పుడు, వారి హృదయంలో ఏదైనా ఆందోళన వచ్చినప్పుడు వెంటనే ఏడుస్తారు. అయితే ఎలా ఏడుస్తారంటే తల్లిని చూస్తూ ఏడుస్తూ ఉంటారు. మరి తల్లి తను చూసి ఏడుస్తూ ఉన్నటువంటి ఆ బిడ్డను విడిచిపెడుతుందా? లేదు, తప్పకుండా ఆదరిస్తుందా తల్లి. ఆ ఏడుస్తున్నటువంటి బిడ్డను తన చేతుల్లోకి తీసుకొని తన యొక్క చంకను పెట్టుకొని ఆ కన్నీళ్లు తుడిచి మరి ఆ బిడ్డను ఆదరిస్తుంది, ఓదారుస్తుంది. ఆ కన్నీరు, ఆ ఏడుపు ఆగేంత వరకు కూడా బుజ్జగిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అదేవిధంగా మన దేవుడు, ఆయన మనను ఆదరించే దేవుడు. మన పరిస్థితులలో మనము కన్నీరు కారుస్తూ ఉంటుండగా, మనము ఏడుస్తూ ఉంటుండగా ఆయన మనను వదిలిపెట్టేటటువంటి దేవుడు కాదు. అందుకే చెప్తున్నాడు, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. ఈ విధంగా మరి నేను మిమ్మను ఆదరించదను అనేటటువంటి మాట ఎంతో చక్కని ఆదరణ కలిగించేటటువంటి మాట దేవుని బిడ్డలారా. ఇంకొకటి కూడా మనం చూద్దాం, యెషయా గ్రంథము 51వ అధ్యాయము 3వ వచనంలో కూడా ఉన్నటువంటి ఈ మాట ఒకసారి మనం చదువుకుందాం.
యెహోవా సియోనును ఆదరించుచున్నాడు. దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె అగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములను కృతజ్ఞతాస్తుతియు సంతోష గానమును దానిలో వినబడును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మీరు ఏడుస్తూ ఉన్నారా? మీ హృదయం అంతా దుఃఖంతో ఉందా? బాధతో ఉందా? వేదనతో ఉందా? ఆదరణ కొరకు మరి ఎదురు చూస్తున్నారా? దేవుడు నేను మిమ్మను ఆదరించదను అని చెప్తున్నాడు. అంతేకాకుండా ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం కూడా యెహోవా సియోనును ఆదరించుచున్నాడు. యెహోవా తన ప్రజలను ఆయన ఆదరించుచున్నాడు. దాని పాడైన స్థలములన్నిటినీ ఆదరించి దాని అరణ్య స్థలములను మరి అరణ్యం అయిపోయి ఎడారి అయిపోయినటువంటి ఆ యొక్క స్థలములను ఏదేను వలె చేయుచున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి విషయం! ఏదేను వలె మరి ఎంతో సంతోషము, ఎంతో మరి హాయి, ఎంతో చక్కని మరి ఎంతో అందమైనటువంటి పరిస్థితుల వలె ఆయన చేసేటటువంటి దేవుడని మరి ఈ చక్కని మాట ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నా. దాని ఎడారి భూములు యెహోవా తోట వలె అగినట్లు చేయిచు ఉన్నాడు. ఆనంద సంతోషములను కృతజ్ఞత స్తుతులను సంగీత గానమును దానిలో వినబడను. మరి ఇంతవరకు నువ్వు మరి ఏడుస్తూ ఉన్నావేమో పరిస్థితులను బట్టి, ఈరోజున నీ యొక్క దుఃఖమును ఆయన ఆనందముగా మార్చుటికి ఇష్టపడుతున్నాడు. నేను మారుస్తాను అని అంటున్నాడు. నీవు కృతజ్ఞత స్తుతులతో సంతోషముతో ఆనందగానము చేసేటటువంటి ఆ చక్కని పరిస్థితులను ఆ దేవుడు ఇస్తాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని మాటలు ఎప్పుడు కూడా ఒట్టి మాటలు కావు, అవి గట్టి మాటలు. ఆయన చక్కని మాటలు మాట్లాడే దేవుడు. ఆ మాటలు మన జీవితంలో నెరవేర్చేటటువంటి దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి ఆ దేవుడు మనతో 5 మాటలు మనతో మాట్లాడి ఉన్నాడు. ఈ మాటలు మనందరినీ కూడా ఎంతగానో ప్రోత్సహించాయి, ఎంతగానో బలపరిచాయి. మీరందరూ కూడా ఎంతో ప్రోత్సహించబడ్డారని, ఆదరించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మాట్లాడింది దేవుడు కనుక. ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. మరి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏక మనస్సుతో ఏకీభవించండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మంచి దేవా, మీకు వందనములు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మేమేమై ఉన్నామో నీ కృప వల్లనే ఉన్నాం, నీ దయ వల్లనే అయ్యున్నాం నా తండ్రి. ఈ రోజున తండ్రి వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి ఒక్క కుటుంబమును కూడా తండ్రి నా నాయన మీరు చూస్తూ ఉన్నారు. వారితో మీరు సూటిగా మాట్లాడి ఉన్నారు. నీ యొద్ద నుండి 5 ప్రోత్సాహకరమైనటువంటి మాటలు నీ బిడ్డలకు ఇచ్చి ఉన్నారు తండ్రి. ఇదిగో నా నాయన, ఇంకా బిడ్డలకు వివాహం కాలేదని ఎంతమంది తల్లిదండ్రులు కృంగిపోయి ఉన్నారు ప్రభువా. వారితో మీరు మాట్లాడి ఉన్నారు. నీ అద్భుతమైన కార్యం జరిగించండి, వారికి వివాహము జరిగించండి తండ్రి. అదేవిధంగా ప్రభువా, ఇంకా జాబ్స్ రాకుండా ఎంతమంది అయితే బిడ్డలు ఉన్నారో ప్రభువా, కృంగిని స్థితిలో ఉన్నారో తండ్రి, ఇప్పుడే యేసు నామంలో ప్రభువా నీ యొక్క వాగ్దానముల ద్వారా, నీ మాటల ద్వారా తండ్రి వారి యొక్క జీవితంలో వారి అవసరత మీరు తీర్చండి, వారికి సహాయం చెయ్యండి తండ్రి, వారి అవసరత తీర్చండి, వారికి జాబ్ ఇవ్వండి యేసు నామంలో. అంతేకాకుండా శత్రువుల చేత ఎంతమంది అయితే తరమబడుతూ ఉన్నారో ప్రభువ, వారందరికీ కూడా నా తండ్రి మీరు అంటున్నారు, వీరిని మీరు మరి ఎన్నడూ చూడరు అని చెప్పి. ఈ విధంగా ఇప్పుడు చెప్పబడినటువంటి ప్రతి ప్రోత్సాహకరమైనటువంటి మాట వారి యొక్క జీవితంలో ఎంతో దీవెనకరంగా జరిగించమని వేడుకుంటున్నాం. వారిని స్వస్థపరచండి, వారిని లేవనెత్తండి, వారికి ఆరోగ్యము దయచేయండి, భయమును తీసివేయండి తండ్రి, ధైర్యముతో నింపండి తండ్రి. అదేవిధంగా నాయన ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి ప్రియ కుటుంబాన్ని మీ కృపాహస్తాలకు అప్పగిస్తున్నా దయగలన తండ్రి. కృతజ్ఞతతో బిడ్డలు ప్రభువా ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. వారికి నూరంతల వెయ్యంతల ఆశీర్వాదం దయచేయండి. నీ ఆకాశపు వాక్యులు విప్పండి ప్రభువా. దేవా నీ యొక్క పరిచర్యలు వాళ్ళు నిలబడుతున్నారు కనుక వారికి అద్భుతమైన దీవెన ఆశీర్వాదాలు దయచేయమని వేడుకుంటూ నీకే మహిమను ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.